ఇక రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని ప్రజలు అంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సంతోషం వస్తే నవ్వడానికి కూడా గతంలో తమకు ఆంక్షలు ఉండేవని చెప్పారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. గంగడుపాలెం, నార్ని మేరక, మట్లపాలెం, వడ్డీలంక గ్రామాల్లో 72 లక్షల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్లు ప్రధాని మోదీ సహకారంతో ఇచ్చిన మాట నిలుపుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్ధి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల సందర్భంగా గ్రామాల్లోకి వస్తూ ఉన్నప్పుడు ఇవాళ ప్రజల నుంచి చాలా ఆనందం, సంతోషం కలుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తులయ్యి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రజా పరిపాలన నేను మేము గత 50 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఏదైతే గత 5 సంవత్సరాల్లో సంతోషం వస్తే కనీసం నవ్వడానికి కూడా మాకు ఆంక్షలు ఉండేవి, బాధ కష్టం వస్తే కనీసం కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఆ రోజు పర్మిషన్లు తీసుకునేటువంటి విధంగా ఆ రోజు రాక్షస పాలన ఒక నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి విధ్వంసమైనటువంటి పాలనను ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము చూసాము. కానీ ఈరోజు 5 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం, రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇన్ని అప్పుల్లో ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మా గౌరవాన్ని నిలుపుతున్నారని చెప్పి వేళ మహిళలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, 72 లక్షల అభివృద్ధి